నమస్కారం, తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి, ఆటోలు పంపాలి. బాబు మేట్ ఎంత అయింది? నేను చెప్తానుండు, ఒక్కొక్క ఆటోకి 100 మొత్తం ఇచ్చేయండి. వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా ఉంటాయి, మీరు లాభం చూడండి. నేను ఆటోలు పంపించొస్తాను. రండమ్మా. బాబు చెరో 10 తీసుకోండి. మహానుభావులు గంటలో 360 కొట్టేశారు. నువ్వు చూడాల్సింది ముహూర్తాలు, అకౌంట్స్ కాదు. పద రండి, కూర్చోండి. అమ్మాయిని తీసుకురా. అప్పుడే అమ్మాయి ఎందుకో తవరు చూడటానికి. అంతలో టైం ఎంత? లంచ్ టైం అయ్యా. అయితే ముందు తిండి చూపులు, తర్వాతే పెళ్లి చూపులు. అయితే కాళ్ళు కడుక్కోండి. చేతులతో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి? నీళ్లు దండగా. నీళ్లు మనమే కాదు కదండి అయ్యా. కాళ్ళు మనమే కదండి అయ్యా. అంటే నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు అరిగిపోతాయని తమ ఉద్దేశం అండి అయ్యా. క్యాచ్ చేసాం, పద పుట్టించుకుందాం. రండి వడ్డించుకుంటాం. ఏమిటి జిలేబియా, ఇక్కడ పెట్టండి. ఎక్కువ చూస్తామంటే వద్దండి, కతికితే అతకదంటారు. ఓడి సాయంత్రం మానే బాగా మెక్కు, రాత్రి ఓడినాలు లేవు. ఇప్పుడే పడుద్దా నీకు కూడా. బాగారు మజ్జిగ ఇచ్చమంటారా? ఇంకా స్వీట్ తెలియదండి, అప్పుడే మజ్జిగ అంటారేమిటి? వేరే స్వీట్ లెవెన్ ఉంటే రెండు తీసుకొచ్చి పంతులు గారికి వేయండి. చాలా థ్యాంక్స్ అండి, నేను అడగలేకపోయాను, మీరు అడిగి పెట్టారు. ఇందా నేను అడిగి పెట్టింది, నువ్వు తిని పెట్టుకోవడానికి కాదు, నేను పెట్టుకు తింటానికి. నా అకౌంట్ లో మీరు తింటారండి. తినండి తినండి. అయ్యా రావు గారు వస్తున్నా వస్తున్నా. మజ్జిగ చేయమంటారా? ఏమండి, నాకు ఇంకా రైసే పెట్టలేదు, అప్పుడే మజ్జిగ వేసేయమంటారంటారేంటండి? ఓ సారీ. ఇప్పుడు మజ్జిగ వేసేనా? వద్దు, నేను పప్పు వేసుకుని నెయ్యి పోసుకుంటాను, ఆ తర్వాత మజ్జిగలోకి వస్తాను. ఈ లబ్బి అల్లుడు గారికి కావాలో చూడండి. బాబు ఏం కావాలి? ఏం వద్దండి. అయితే చీకటి వేసుకుంటారా? కడుక్కుంటానండి. వాష్ బేసిన్ అక్కడ ఉంది. బావగారు మజ్జిగ అండి. కాదు. అయితే ఏడిచారండి? నన్ను ఏడిచారంటే? ఏడిచారా కాదండి, ఏడిచారా. మళ్ళీ ఏడిచారా అంటావు? ఆ ఏడిచారా కాదండి, ఈ ఏడిచారా. ఓహదా, తర్వాత పోసుకుంటాను. ఆవకాయ మంచి రుచిగా ఉంది, వెళ్ళేటప్పుడు రెండు జాడీలో పెట్టమని. రావు గారు మజ్జిగ అండి. బతుకలేదు. దొరకలేదు. భోజనాలు బాగానే ఉన్నాయి కానీ బాగా తొందర పెట్టారు. అమ్మాయిని ప్రవేశపెట్టండి. మా అమ్మాయి అండి, కూర్చోమ్మా. పేరేంటమ్మా? గజలక్ష్మి. పేరుకు తగ్గట్టుగా నాజూగ్గా ఉన్నావు. ఏం చదువుకున్నా? ఏం నవలా? నా పెండాకుండా నవలా. నా పెండాకుండా ఎవరా సరండి? ఎండమూరా? అమ్మాయికి కొంచెం నవల్ని పిచ్చిలేండి. కనిపిస్తూనే ఉంది. బావగారు అమ్మాయిని చూశారు కదా, మీ అభిప్రాయం చెబితే. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. నీకు నచ్చిందా? అంటే నువ్వు చేసుకుంటావా? చేయించేది నేను, చేసుకునేది నువ్వు. అది కాదు, ఆ అమ్మాయిని చూస్తే నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు, నువ్వు నర్వస్ కూర్చో. అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు. అదే అదే లేదండి, అమ్మాయి సూపరం అంటున్నాడు. అంతా తండ్రి పోలిక. మరి కట్నం విషయంలో కూడా ఒక డైలాగ్ వేసుకుంటే బెటర్. ఏమో కట్నమా? చిచ్చి, నాకు పైసా కట్నం అక్కర్లేదు. మీరు కట్నం వద్దంటున్నారు. అవునయ్యా, రాత్రి వరకట్నం అనే సినిమా చూసి కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. చాలా సంతోషం బావగారు. కాకపోతే మీ అమ్మాయికి ఒక ముచ్చట తెలుస్తాలి. ఒకటేమిటి, రెండు తీరుస్తా. పైగా మా అమ్మాయి కట్టున్నారు, ఏమిటో చెప్పండి. మీ అమ్మాయి టోటల్ గా ఓకే, బట్ ఆ నడుం దగ్గరే చిన్న వెల్తీగా ఉంది. అందుకని ఒక వడ్డాణం చేయించి పెట్టడం చాలు. నడువుకు వడ్డాణమా? అది ఎవరు బావగారు అట్ట పడిపోయారు? వద్దు, పర్సలు వద్దు, వద్దు బాబోయ్, వద్దు. మీరు వద్దు, మీ సంబంధం వద్దు. ఏ కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న నడువుకు వడ్డాణం చేయించాలా? ఇంకా నయం, ఆ తలకి కిరీటం కూడా అడిగారు కాదు. మొన్న ఇంట్లో పాత బంగారం 4 కాసులుంటే ఏదో అమ్మాయి సరదా పడుతోంది కదా అని ఉంగరం చేయిద్దామని ఆచార్య దగ్గరికి వెళ్ళా. వాడు అమ్మాయి వేలు సైజు చూసి 4 కాసులతో ఉంగరం చేయాలా? ఏం వెళ్ళకోలంగా ఉందా అని నా బగాల కొట్టాడు. ఇప్పుడు మీరు వడ్డాల పట్టి 10-15 కేజీలు పట్టబట్టాడు. ఏకడతాడు నా వల్ల కాదు, వెళ్ళడే. సరే నీ బ్యాడ్ లక్ అన్నట్టు ఇందాక ఆవకాయ అడిగినట్టు గుర్తు. మజ్జిగ కూడా ఏమను ఉండే. అటో 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 ఆటో ఎందుకు వెళ్ళటానికి అండి అయ్యా? ఇప్పుడేగా పీకల దాకా మెక్కావు, 4 అడుగులు వేస్తే అరుగుతున్నాయి, నడిచిపోతాను రా. ఏమిటి 8 మైళ్ళు నడవాలా? నా వల్ల కాదండి అయ్యా, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఏమన్నా మొహన పడండి, నేను ఆటోలో పోతా. ఎందా ఏమిటిది? ఏమిటి ముప్పావా? ఏమిటి అంటే వెళ్ళాడు ఆట ఎందుకు? వస్తా బా. బస్సులో పోవాలా? ఈ ముప్పావాల పత్రం ఎందుకు? నీ తాడి మీద కొట్టుకో. వాడేమో మధ్య నీళ్ళు ఎత్తాడు, వీడేమో నడిచేలా పెట్టాడు. అటో అటో
అక్కడికే నీలోకండి ఈరోజు ముందు కాదు.